లో ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఒక పేజీని జగన్మోహన్ రెడ్డి గారు రాయడం జరిగింది. పల్నాడు ప్రజల చిరకాల కోరిక, ఆనాడు పల్నాడు ప్రాంతంలో ఒక ప్రాజెక్టును కట్టాలని 1950 సంవత్సరంలో ఆలోచన చేసి నాగార్జున సాగర్ దగ్గర స్థలం కోసం అన్వేషణ చేసిన క్రమంలో ఎగువన ఉండే పల్నాడు ప్రాంతాన్ని కూడా కవర్ చేయాలని, ఎందుకంటే నాగార్జున సాగర్ నుంచి ఇక్కడ ప్రాజెక్టు కడితే రైట్ కెనాల్ ద్వారా 100,000 ఎకరాలకి నీళ్లు పారించే ఒక ప్రాజెక్ట్ కడతా ఉన్నాం, ఇక్కడ నుంచి వాటర్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని అప్పుడున్న పెద్దలు ఒక ఆలోచన చేసి 1954 సంవత్సరంలో విఎస్ కోస్లా కమిటీ అని ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వేసినప్పుడు ఆ కమిటీలో పెద్దలు కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే 1955 సంవత్సరం డిసెంబర్ 10, 1955 సంవత్సరంలో నాగార్జున సాగర్ కోసం శంకుస్థాపన చేసినప్పుడు విఎస్ కోస్లా కమిటీలో పెద్దలు నిపుణులందరూ కూడా ఆ రోజు ఒక రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. వరికపొడిశాల ప్రాజెక్టు ద్వారా మిగతా ప్రాంతాన్ని కూడా కవర్ చేయొచ్చు, అక్కడ నుంచి వాటర్ తీసుకొని అక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ప్రజలందరికీ కూడా ఇక్కడున్న మిగతా ప్రాంతంలో ఉండే పల్నాడు ప్రాంత రైతాంగానికి ఉపయోగపడద్దని ఒక ఆలోచన ఆ రోజు చేసి ఈ యొక్క ప్రాజెక్టును అయితే మొదలు పెట్టడం జరిగింది. కానీ ఆ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మించి ఏదైతే రైట్ కెనాల్ ద్వారా నీళ్ళు అందిస్తూ ఉన్నారు, కానీ ముఖ్యంగా వెల్దుర్తి మండలం, దుర్గి మండలం, కొంతపాటు కారంపూడి మండలం, బొల్లేపల్లి మండలం, పొల్లల చెరువు మండలానికి సంబంధించి ఆ ప్రాంత రైతాంగానికి అన్యాయం జరుగుతుందని ఆ రోజు ఆ కమిటీ సూచించిన దాని మీద, కానీ ఆ తర్వాత వచ్చిన నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ రోజు నుంచి అంటే 7 దశాబ్దాల కాలం నుంచి ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా కూడా తాగటానికి నీళ్లు లేక ఇప్పటికి కూడా మనం గ్రామాల్లో ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి. కానీ తర్వాత చాలామంది రాజకీయ అవసరాల కోసం మన ప్రాంత ప్రజలని రైతాంగాన్ని మభ్యపెట్టే ప్రయత్నం ఆ రోజు చేయటం జరిగింది. కానీ ఆ తర్వాత క్రమంలో 1996 మార్చి 6న ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు సిగిరిపాడు గ్రామంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి నేను వరకపొడిశాల ప్రాజెక్టు కడతాను, ఈ ప్రాంత రైతాంగానికి పూర్తి స్థాయిలో కూడా నీళ్ళిస్తాను, నేను వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి ఎలక్షన్ల అవసరాల కోసం పచ్చిగా కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు మోసం చేసిన పరిస్థితి. ఆయనే పబ్లిక్ బహిరంగ మీటింగ్లో 96 మార్చి 6వ తారీఖున ఆయన శంకుస్థాపన చేసి ఆ తర్వాత అధికారంలో ఉన్న 99 అధికారంలో వచ్చిన తర్వాత కూడా కనీసం ఆ ప్రాజెక్టు గురించి కూడా మన ప్రాంత రైతాంగానికి గురించి కూడా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ ఆ తర్వాత మళ్ళీ 2019 ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఇంకొకసారి మార్చర్లలో మళ్ళీ వరకపొడిశాల ప్రాజెక్ట్ ఇస్తానని మళ్ళీ కూడా ఇంకోసారి మోసం చేసిన పరిస్థితి. కానీ 2016 మార్చి 2వ తారీఖున కరువు ధర్నా కార్యక్రమంలో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మన ప్రాంతానికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది, అన్న మా ప్రాంత రైతాంగానికి చాలా అవసరం, తాగటానికి నీళ్లు లేని పరిస్థితి, మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు వరకపొడిశాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మాకు అది మంజూరు చేసి పూర్తి అనుమతితోటి నిర్మించి ఇవ్వాలని, ఇది 2008లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నాన్నగారు
స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 2008లో శంకుస్థాపన చేశారు. కానీ దురదృష్టవశాత్తు 2009లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకందరికి కూడా మనందరికి దూరం అయిన పరిస్థితి, ఆనాడు కొంత దూరం పోయి ఆగిన పరిస్థితి. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు కావాలని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఆయన ఆ రోజే మాట ఇచ్చాడు, మనం అధికారంలోకి వస్తున్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు పల్నాడు ప్రాంత రైతాంగ అవసరాల దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మనం ఇద్దామని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదే మాట 2019 ఎలక్షన్స్ ముందు కూడా నేను బహిరంగంగా ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అనుమతితో ఈ ప్రాజెక్టు తీసుకొస్తానని చెప్పటం, ఆ తర్వాత దానికి కావాల్సిన అనుమతుల కోసం అన్ని విధాల ప్రయత్నం చేయటం, తద్వారా జరిగిన సంఘటనలు కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఎందుకంటే ఎంత ప్రాజెక్ట్ అంటే ఏడు దశాబ్దాల కాలం 70 సంవత్సరాల నుంచి పోరాటాలు చేసి పల్నాడు ప్రాంత రైతుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఎంత నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడతాడంటే నేను అసెంబ్లీ సాక్షిగా 3/6/2013 అసెంబ్లీ సాక్షిగా మా ప్రాంతానికి వరకుపొడిసెల ప్రాజెక్టు మీరే శంకుస్థాపన చేశారు, 96లో చేశారు, మాకు దాన్ని మంజూరు చేసి దాన్ని శాంక్షన్ చేయమని అడిగితే లిఖితపూర్వకంగా అసెంబ్లీ సాక్షిగా కూడా ఇది సాధ్యం కాదు, ఇది చెయ్యలేము అని అసెంబ్లీ సాక్షిగా కూడా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పిన పరిస్థితి, మేము చెయ్యలేమనేది కూడా. అది జనవరుల శాఖ నుంచి కూడా 2017లో కూడా డైరెక్ట్గా కూడా ఆన్సర్ వచ్చిన పరిస్థితి, ఇది సాధ్యం కాదు. ఫారెస్ట్కు సంబంధించి 11.70 హెక్టార్లు రిజర్వ్ ఫారెస్ట్ అడవి శాఖ రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించి భూమి అవసరం అవుతుంది, రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించి అనుమతులు కావాలని అంటే ఢిల్లీ దాకా పోవాల్సిన పరిస్థితి ఉంది, ఇది సాధ్యం కాదు. ఈ ప్రాజెక్ట్ అని కూడా అసెంబ్లీ సాక్షిగా ఆయన లిఖితపూర్వకంగా కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పరిస్థితి. కానీ ఇది సాధించాలి అని మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళి అన్ని అనుమతులతోటి రాష్ట్రానికి సంబంధించి ఇక్కడున్న ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు అన్నీ తీసుకొని ఢిల్లీకి ఫైల్ పంపించడం జరిగింది. దీంట్లో పట్టుదలతోటి క్యాబినెట్లో కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా ఎన్ని నిధులు కావాలి ఎప్పుడప్పుడు కూడా క్యాబినెట్ యొక్క అప్రూవల్ తీసుకొని ఈ ప్రాజెక్టుకు సంబంధించి 1,04,653 ఎకరాలు ఈ వరకపొడిసెల ప్రాజెక్టు వస్తే 1,06,453 ఎకరాలు సంబంధించి వెల్లిట్టి మండలం, దుర్గి మండలం, కొంతపాటు కారంపూడి, బొల్లాపల్లి, పుల్లల చెరు దానికి సంబంధించి 6.188 TMCల నీళ్లతోటి 1,04,653 ఎకరాలకు సంబంధించి 1,613 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి ఆమోదం చేసి పట్టుదలతోటి ఈ క్లియరెన్స్ ఎట్లయినా తీసుకొని వచ్చేసి ఇవ్వాలని 1,613.26 కోట్ల రూపాయలు అంటే 1,613.26 కోట్ల రూపాయలు క్యాబినెట్ ఆమోదం పొంది ఎప్పుడు క్లియరెన్స్ వేస్తే అప్పుడు పనులు మొదలు పెట్టేసేసి ప్రాజెక్ట్ చేయాలని ఒక ముఖ్యమంత్రి గారు చేయటం, ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే రిజర్వ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ సంబంధించి ఏదైతే 11.70 హెక్టార్ల భూమికి సంబంధించి అనుమతులు ఏదైతే తీసుకోవాలో అది పూర్తి స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితుల్లో మన ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు దీంట్లో ముఖ్యమంత్రి గారు
ఎంత స్పీడ్గా నడిపించారో దానికి తగ్గట్టుగా మన ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు ఢిల్లీ లెవెల్లో అనేక సార్లు అధికారుల దృష్టి తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు కూడా ఈ ఫైల్ నడిపిస్తూ ఈరోజు 11:50 11:50 టైంలో ఈ మీటింగ్ జరగటం, సంతకం పెట్టడం, క్లియరెన్స్ కావటం, ఎంపీ గారు అక్కడి నుంచి కూడా ఢిల్లీ నుంచి కూడా ఫోన్ చేయటం, అంటే ఎంత నిబద్ధతతోటి ప్రాజెక్ట్ చేయాలని ఒక తపన, ఒక పట్టుదలతోటి ముఖ్యమంత్రి గారు ఎంత పట్టుదలతో ఉన్నాడో ఆయన అంట, నేను మన ఎంపీ కృష్ణదేవరాయలు గారు ఎంత పట్టుదలతో ముందుకు పోయామో ఈ ప్రాజెక్టు సాధించే విషయంలో నిక్కచ్చిగా ఎవరేమనుకున్నా కూడా ఎంత ముందుకు పోయామో. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ గుర్తు మీద 3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీఫారం తీసుకొని నేను వచ్చినందుకు నన్ను గెలిపించిన పల్నాడు ప్రాంత రైతులకి, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన మన ప్రాంత ప్రజలందరికీ కూడా రుణం తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు ఈ రూపం ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కొన్ని 100,000 కుటుంబాలు ఉపయోగపడే, ఈ ప్రాజెక్ట్ రైతులకు ఉపయోగపడే కాదు. ఈ ప్రాజెక్టును తీసుకొని అన్ని అనుమతులతోటి ఈరోజు ఏదైతే ఎవరు కూడా ముందుకు పోకుండా వాళ్ళ అవసరాల కోసం ఏదో శంకుస్థాపన చేసి అక్కడి వరకు ఆపేసే కార్యక్రమం చేశారు. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వ పర్యాటన అనుమతులు ఏవైతే ఉన్నా అక్కడ కూడా తీసుకొని పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు దాని పర్మిషన్ రావడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారి అనుమతితోటి త్వరలోనే పెద్ద ఎత్తున శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి త్వరితగతిన ఇది ప్రాజెక్టు ద్వారా నీళ్లు రైతాంగానికి, పల్నాడు ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇచ్చి తాగునీరు, సాగునీరు ఇచ్చే బాధ్యత కూడా చివరి దాకా కూడా బాధ్యత తీసుకొని వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఈ ప్రాజెక్టు శరవేగంగా నడిపే క్రమంలో ఎక్కడ కూడా ఎలాంటి కూడా ఆటంకులు లేవు. అన్నీ కూడా ఆటంకులు, అన్నీ కూడా అవరోధాలన్నీ కూడా తొలగించుకొని పూర్తి అనుమతులతోటి ఇప్పుడు ఆ ప్రాజెక్టు ముందుకు వచ్చిన దానికి నేను మన ముఖ్యమంత్రి గారికి, మన ఎంపీ గారికి నేను హృదయపూర్వకంగా, మన ప్రాంత రైతాంగం ప్రజల తరఫున హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పని చేయాలి, ఒక ప్రాంతంలో ఉండే రైతాంగాన్ని ఆదుకోవాలి, ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలనే తపన, పట్టుదల, ఒక కమిట్మెంటు ఏదైనా ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కోసం కరోనా లాంటి విపత్తులు వచ్చినాదో లేట్ అయినా కానీ చివరికి సాధించాం. ఇది పూర్తి స్థాయిలో కూడా నిర్మించి ఇవ్వబోతా ఉన్నాం. ఇది ఎప్పుడు కూడా పల్నాడు ప్రాంత రైతాంగం, మన ముఖ్యమంత్రి గారి, జగన్మోహన్ రెడ్డి గారి, రాజశేఖర కుటుంబానికి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పల్నాడు ప్రాంత రైతుల తరఫున ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. 2019లో ఎలక్షన్స్ ముందు నేను చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఒరేకపూడిసల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడు. ఆ ప్రాజెక్టుకి పూర్తిగా అనుమతులు తీసుకురాలి, ప్రాజెక్ట్ ప్రారంభించలేని క్షమంలో నేను ఎలక్షన్ కూడా పోనని కూడా నేను బహిరంగ కూడా చెప్పడం జరిగింది. కొంతమంది కావాలని కూడా అవహేళన చేసిన పరిస్థితి. కొంతమంది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఏదో చెప్తా ఉన్నారని, నేను చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు లాగా, వాళ్ళ పార్టీ నాయకులు లాగా ఏదో అవసరాల కోసం వాళ్ళ అవసరాలు గడుపుకోవడం, ప్రజలను మోసం చేసే నాయకుడి కింద పనిచేయట్లేదు. నిక్కచ్చిగా నిజాయితీగా మాట ఇస్తే ఎన్ని ఇబ్బందులైనా కానీ ఒక్క అడుగు కూడా, ఒక ఇంచు కూడా వెనక అడుగు వేయకుండా ముందుకు పోయే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. అదే స్ఫూర్తితోటి ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు 1996లో శంకుస్థాపన చేసి చేతులు ఎత్తేసాడో, ఆ తర్వాత 2018 ఎలక్షన్స్ ముందు 2019 ఫిబ్రవరి 2వ తారీఖు ఫారూక్ సెంటర్లో మరి ఇంకోసారి ఏం అనుమతులు లేకుండా 300 కోట్లతో ఏదో టెండర్ పిలిచి, ఎందుకంటే ఎంత
దౌర్భాగ్యంగా మోసం చేస్తున్నారంటే ఏం అనుమతులు లేకుండా ఫిబ్రవరి 7వ తారీఖున ఒక 300 కోట్లతో టెండర్ పిలిచారు. ఏప్రిల్ ఎలక్షన్ అయితే ఫిబ్రవరి 7వ తారీఖున వరకపూడి సేవ సంబంధించి ఒక 300 కోట్లు నిధులు మంజూరు చేస్తున్న టెండర్ పిలిచారు. అంటే ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడో ఇది పబ్లిక్ టెండర్, వాళ్ళ గవర్నమెంట్లో పిలిచిన టెండర్. అది ఈ రకంగా మోసం చేసే కార్యక్రమం ఏం అనుమతులు లేకుండా ఈరోజు ఒక రకంగా అసెంబ్లీ సాక్షిగా ఇది సాధ్యపడదు అని అసెంబ్లీ సాక్షిగా లిఖితపూర్వకంగా కూడా సమాధానం ఇచ్చి ఇది అటవీ శాఖకు సంబంధించి 11.78 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమి ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ సాధ్యం కాదు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు చెప్పి మళ్ళీ 2019 ఫిబ్రవరి 7వ తారీఖున మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఒక 300 కోట్ల చిల్లరతో టెండర్ పిలిచి మళ్ళీ మోసం చేస్తారు. అంటే ఇదంతా ఎవరు గమనించరు, ఇది రైతాంగానికి తెలియదు, మనం చెప్పిన మాటలు నమ్ముతారని ఆలోచన. కానీ అలా కాకుండా ఏదైతే 11.70 హెక్టార్ల ల్యాండ్ ఏదైతే ఉందో దానికి పూర్తిగా కూడా వాళ్ళకి సంబంధించి ల్యాండ్ కూడా ఫారెస్ట్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఇక్కడ ల్యాండ్ కూడా ఓబలేసిన పల్లె దగ్గర 54 ఎకరాలు ల్యాండ్ని రెవెన్యూ ల్యాండ్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్పచెప్పి ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసి ఢిల్లీకి పంపించి ఢిల్లీ లెవెల్లో ఒక పూర్తిగా కూడా ఒక పక్క అనుమతులు కోసం ప్రయత్నం చేస్తూ అక్కడ మన కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు ఒక పక్క ఆడ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా దానికి సంబంధించిన ఫండ్స్ ఏదైతే కావాలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే మనం కేబినెట్ ఆమోదం మంది డబ్బులు శాంక్షన్ చేయాలో దానికి సంబంధించి కూడా 1612 కోట్ల రూపాయలు కేబినెట్ అప్రూవల్ కూడా తీసుకొని ఒక పక్క ఈ వర్క్ కూడా చేస్తూ పూర్తి అనుమతులతో ఇవాళ తీసుకున్నామంటే నిక్కచ్చిగా పనిచేయటం అంటే చిత్తశుద్ధితో పనిచేయటం అంటే రైతాంగం కోసం పనిచేయటం అంటే ఒక ప్రాంత ప్రజల యొక్క మనసులు గెలుచుకోవటం అంటే ఒక ప్రాంత ప్రజల యొక్క రైతుల గుండెల్లో స్థిరస్థాయిగా గుర్తుపెట్టుకునే విధంగా ఉండటం అంటే ఒక కమిట్మెంట్ అంటే ఇది అని ఖచ్చితంగా నేను చెప్తాను. ఇది ఏది ఏమైనా ఎవరెన్ని రాజకీయ అవసరాల కోసం ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా మేము నిక్కచ్చిగా ఇప్పటిదాకా కూడా ఓపికతో ఉన్నాం. ఎందుకంటే ఊరక అది ఇది చేస్తామని చెప్పకుండా పూర్తి అనుమతులు రావాలి, వచ్చిన తర్వాతనే మీడియా ముందుకు వచ్చి ప్రజలకి విషయాన్ని చెప్పాలని ఒక ఆలోచనతోటి నిక్కచ్చిగా పూర్తి అనుమతులు ఈరోజు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి కేబినెట్ అప్రూవల్ కూడా అయిపోయింది. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సార్ శంకుస్థాపన కార్యక్రమం చేసి ఇది త్వరితగతిన స్పీడ్గా కూడా ప్రాజెక్టు ముందుకు తీసుకుపోయి నీళ్ళు ఇస్తాం, రైతాంగం మనసుల గుండెల్లో మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా గుండెల్లో ఒక దేవుడిగా భావించే విధంగా కూడా ప్రజలు గుర్తుంచుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.